అనుదిన ఆరాధనా స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము సిలువ చేత జయోత్సవం. అపొస్తలుడైన పౌలు కొరింథులకు అపొస్తలుడైన పౌలు కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం: మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింప చేసేదను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి పోహాటముగా వేడుకకు కనుపరిచను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు కొలసలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినట్లయితే సిలువ చేత జయోత్సవము అని చెప్పేసి చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు సిలువ వేయబడట ద్వారా మనుషులకు గొప్ప ఆశీర్వాదము లభించాయి. దీనిని సిలువ జయోత్సవముగా చెప్పవచ్చు. సిలువ ద్వారా మానవాళికి కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే 13వ వచనం అక్కడ మనం చదివాం కదా, మనుషుల మీద రుణముగా ఉన్న పత్రము కొట్టివేయబడింది అని చెప్పచ్చు. మనుషుల మీద రుణముగా ఉన్న పత్రము కొట్టివేయబడింది అని చెప్పేసి చూస్తారు. ఇక్కడ గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే 24వ అధ్యాయము 16వ వచనం: కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ధర్మశాస్త్రము మనుషుల మీద భారమైన కట్టడలను నియమాలను మోపి ధర్మశాస్త్రము ప్రకారము ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందాలి. ఇట్టి నియమమును బట్టి పాపము చేసిన మనుషుడు తన పాపమును బట్టి లేక అపరాధమును బట్టి దేవుని దృష్టిలో మృతమైన వాడుగా ఉన్నాడు కదా. మరియు ధర్మశాస్త్ర ప్రకారము దేవునికి నిబంధన జనముగా ఎంచబడాలంటే అతడు సున్నతి పొందాలి. సున్నతి పొందినవాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు అని చెప్పేసి మనము లేఖనాలు కూడా చూస్తాం కదా. ఇట్టి నియమములు కలిగిన ధర్మశాస్త్రము మనుషులకు ఒక రుణముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని సిలువలో నెరవేర్చి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఉన్నట్లుగా మనం చూస్తాం. అవును, మనుషుల మీద రుణముగా ఉన్న పత్రము
కొట్టివేయబడింది. అక్కడ గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో చేసిన పుణ్య కార్యమును బట్టి, ఆ బలియాగమును బట్టి, ఆ యొక్క ఆ అపరాధములను పాపములను క్షమించిన దేవుడుగా మనం చూస్తుంటాం కదా. ధర్మశాస్త్రము అది పాపము ఎట్టిదో చూపిస్తుంది, కానీ అది పూర్తిగా నెరవేర్చలేక దాన్ని కొట్టివేయలేకపోయింది. అయితే శిలువలో నెరవేర్చి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును మనము స్తుతించవలసిన ఆయన శిలువ జయోత్సవముతో ఆయన ఉత్సాహము ఆయన స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇంత మాత్రమే కాదు, కానీ 14వ వచనంలో కూడా అక్కడ మనం చూస్తాము కదా, అక్కడ గమనిస్తే మనము యేసుక్రీస్తుతో పాటు జీవించే ఆధిక్యత లభించింది. ఎట్లా అంటే పాపము చేసిన మనుషుడు దేవునికి శత్రువుగా ఉన్నాడు. 5:10 రోమాపత్రిక 5:10 మనం చూస్తాం కదా, పాపము చేసిన మానవుడు దేవునికి శత్రువుగా ఉన్నాడు. అంతేకాదు కొలసలకు రాసిన పత్రిక 1:21 వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్థులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా అని చెప్పి చూస్తాం. ఇక్కడ గమనిస్తే దేవునికి దూరస్థులుగా ఉన్నవారు, ఎవేసి 2:1 చూస్తే, మరియు దేవుని దృష్టిలో చచ్చినవాడిగా ఉన్నాడు కదా. మన దేవుని దృష్టిలో చచ్చినవాడుగా ఉన్నాడు మానవుడు కదా. అటువంటి మానవుణ్ణి, శత్రువులుగా ఉన్న మానవుణ్ణి, దూరస్థులుగా ఉన్నవారిని, చచ్చిపోయిన వారిని, అపరాధములతో పాపములతో చనిపోయినటువంటి వారిని ఆయన బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తుతో పాటు ఆధిక్యత లభించింది. ఆయనతో కూర్చొని ఆయన సావాసం చేసే భాగ్యాన్ని, శిలువ జయోత్సవముతో మేకులకు చేతులను కాళ్ళను కొట్టిన అనుభవాన్ని మనం చూస్తుంటాం కదా, కొట్టివేయబడిన అనుభవాన్ని చూస్తుంటాం. అయితే యేసుక్రీస్తు మన కొరకు శిలువలో మరణించి మన అపరాధములన్నిటినీ క్షమించి మనలను ఆయనతో పాటు జీవింపచేశాడు, అనగా ఆయనకు దగ్గరగా చేశాడు. దూరస్థులుగా ఉన్నవారిని, శత్రులుగా ఉన్నవారిని, చనిపోయిన వారిని ఆయన ఏం చేశాడు? దగ్గరగా చేశాడు. శిలువలో చేసిన ఆ పుణ్య కార్యమును బట్టి, ఆ బలియాగమును బట్టి ప్రేమైన వారు ఆరాగమించండి. ఆయనతో పాటు జీవించే ఆధిక్యత మనకు లభించినట్లుగా చూస్తుంటాం. అది మాత్రమే కాదు కానీ అక్కడ మనం చదువుకున్నట్లు లేఖన భాగంలో ఆయన ప్రధానులను, అధికారులను, నిరాయుధులను చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి పొహాటముగా వేడుకకు కనుపరుచును అని చెప్పేసి మనం చూస్తాం. ప్రధానులు, అధికారులు, సాతాను సామ్రాజ్యానికి సంబంధించిన వారు, వీరిని గూర్చి భక్తుడైన పౌలు ఎఫెసీ పత్రికలో వ్రాశాడు. ఏమని చూసినట్లయితే 6:6 ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 గమనించినట్లయితే, ఏడైనగా మనము పోరాడునది శరీరాలతో కాదు అని చెప్పేసింది. శరీరాలతో అన్నకాడ 2 అనే అక్షరం ఉంది. కింద ఫుట్ నోట్లో చూస్తే మూల భాషలో రక్త మాంసములతో అని చెప్పి ప్రేమైన వారు గమనించండి, మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నామని చెప్పేసి మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన చేసినటువంటి కార్యం ప్రధానులు, అధికారులు, నిరాయుధులుగా చేసి చేపట్టేట్లుగా మనం చూస్తుంటున్నాం కదా. దుర్మార్గుల సావాసముతోను పోరాడుచున్నాం కదా. అట్టి వారిని వీరు యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా నిరాయుధులుగా చేపట్టారు. అందును బట్టి మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం.
శిలువ ద్వారా మనకు కలిగిన జయోత్సవము కొరకు అయా నీకు వందనాలు. నీవు మా ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీరు చేసినటువంటి ఆ యొక్క పుణ్యకార్యం, ఆ బలికార్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. శిలువ ఎందు మాత్రమే మేము అతిశయపడుటకు మాకు సహాయం ఇచ్చి యేసుక్రీస్తు నామంలోనే నేను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారని చెప్పేసి అది మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం కదా. మనం గమనిస్తే మనుషుల మీద రుణముగా ఉన్న పత్రమును కొట్టివేయబడింది. ఒకటి, రెండు, మనం ఈ యేసుక్రీస్తుతో పాటు జీవించే ఆధిక్యత లభించింది. మూడవదిగా గమనిస్తే ప్రధానులు అధికారులను నిరాయుధులుగా చేయబడ్డారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం కదా. ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఆ బలియాగాన్ని బట్టి, ఆయన చేసిన మన చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, మనకు విరోధముగా ఉండిన ఆ పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచిన ఆయన్ను మనము స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. మా మహిమా స్వరూపుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము కలిసి తండ్రి ప్రభువును స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు చేసినటువంటి ఆ కార్యమును బట్టి మీకు వందనాలు. శిలువ చేత జయోత్సవము అయినా మరి ఆ యొక్క వేడుకలో మమ్మల్ని కనపరిచినందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయినా. మీరు శిలువలో చేసినటువంటి ఆ యొక్క కార్యమును బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, అయినా దేవా తండ్రి, ఏ రక్తము కూడా తీసివేయని పాపమును మీరు తీసివేశారు. ఆ రక్తంలో అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం అయిన అటువంటి రక్తంలో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిరాయుధులుగా మమ్మల్ని చేసి ఆయన నీ యొక్క శిలువ జయోత్సవంలో మమ్మల్ని ఆయన మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.